రాయలసీమ బిడ్డలు తీసిన సరికొత్త సగిలేటి కథ చిత్రాన్ని రాయలసీమ ప్రాంతవాసులే కాకుండా తెలుగు ప్రేక్షకులు ప్రతి ఒక్కరూ ఆదరించి సక్సెస్ చేయాలని ఆ సినిమా యూనిట్ బృందం విజ్ఞప్తి చేశారు. తిరుపతిలోని ఓ ప్రైవేట్ హోటల్లో సినీ హీరో రవితేజ, డైరెక్టర్ రాజశేఖర్, ప్రొడ్యూసర్ దేవిప్రసాద్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాయలసీమ గంగ జాతర గొప్పతనాన్ని సినిమాగా తీయడం జరిగిందన్నారు. నాటుకోడికి రాయలసీమలో ఉండే ప్రత్యేకతను సినిమాలో చూపెట్టామని, చికెన్ పాటకు యువత నుండి పెద్ద ఎత్తున స్పందన లభించడం చాలా ఆనందంగా ఉందన్నారు. హీరో రవితేజ మాట్లాడుతూ ఈ సినిమా ఫ్యామిలీతో కలిసి చూసేలా ఉంటుందని, చూస్తున్నంతసేపు నవ్వుతూ ఉంటారని తెలిపారు. ఈ నెల 13వ తేదీన సినిమా రిలీజ్ అవుతుందని, కడపలో సినిమా ట్రైలర్ను విడుదల చేశామని మంచి స్పందన వచ్చిందన్నారు. కొత్త సినిమాను ఆదరించి సక్సెస్ చేయాలని తెలుగు సినీ అభిమానులు విజ్ఞప్తి చేశారు. అంటే బేసిక్ ఏంటంటే, నాకు ఇక్కడ ఇంట్లో కూర్చొని మాట్లాడిన ఫీల్ ఉంది, మీరేంటో రిప్లై ఇవ్వట్లేదు. అన్న ఇది వాడచ్చా మీడియా? సో అదండి, మళ్ళీ ఇంకా ఈ సినిమాకి మ్యూజిక్ చేసింది జస్వంత్ పసుపులేట అండి, చాలా ఫేమస్ రాక్ స్టార్ ఇక్కడ. ముఖ్య కారణం ఇక్కడ కొంచెం డల్గా ఉండేదానికి కారణం ఏం చెప్తాంటే, ఎవరికి తెలియదు ఇక్కడ ప్రోగ్రామ్ జరుగుతా ఉందా. అవును సార్, అది మెయిన్ కారణం. ఎందుకంటే మనం తిరుపతిలో ఇంత ముఖ్యులుగా ఉండి మనం టైంకి చెప్పుకోలేకపోయాం అందరికీ. మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఎవరికి తెలియదు, దానివల్ల ఇంత పెద్ద మొమెంట్ మిస్ అయ్యాం మనం. ఇంత కష్టపడి ఈ స్థాయికి సినిమా తీసుకొచ్చారంటే డైరెక్టర్ గారు, ఆయన పడిన శ్రమ అంతా ఇంత కాదు. ఆయన శ్రమని కొందరిలోనే చూస్తారు గుర్తింపు మీరు. ఆ బాధ ఆవేదన నాకు ఇప్పుడు కనపడుతోంది ఇక్కడ. ఎందుకు ఇంత పలసగా మనం అరేంజ్ చేసుకోవాల్సి వచ్చింది, ఏంటి దీనికి కారణం, ఇవన్నీ మేము డిస్కస్ చేసుకుంటాం. ఇకపోతే సినిమా గురించి ఆయన పడిన తాపత్రయం అంతా ఇంత కాదు. ఆయన ఎన్నో ఏళ్ళుగా ఈ పరిశ్రమని కళ్ళతో చూసి నేర్చుకున్నాడు. ఆయన విద్య ఎవరు నేర్పించింది కాదు ఆయనకి. నాకు దాదాపు 10 సంవత్సరాలు ఆయనతో అనుబంధం ఉంది. నేను ఈరోజు రియల్ వర్డ్సే మాట్లాడుతున్నాను. నేను మధ్యలో ఎవరన్నా రావచ్చు, మధ్యలో ఎవరన్నా పోవచ్చు, కానీ నేను ఎప్పటికీ అతనితో ఉంటాను. రియాలిటీ ఎంతో కూడా మీరు చూస్తారు తొందరలో. కాకపోతే ఇది సినిమా కాబట్టి, ఇది అందరితో కలిపిన ఒక ఇది కాబట్టి, ఎవరు స్థాయిలో వాళ్ళని ఎంకరేజ్ చేయాలి ఆయన్ని, అందరూ ఎంకరేజ్ చేయండి. ఈ సినిమాలో ఒక మంచి ముఖ్యమైన పాత్ర నాకు ఇచ్చాడు, అది దానికి నేను ఏదో నా శక్తికి ఉన్నట్టు నాకు ఉన్న టైంలో ఒక పక్క పాలిటిక్స్లో ఉన్నా మీ అందరికీ తెలిసే ఉంటుందన్నా, నేను ఎవరో చెప్పుకోవాలన్నా మళ్ళా తెలుసా. తెలుగుదేశం పార్టీలో సాంస్కృతిక విభాగానికి అధ్యక్షుడిగా ఉంటూ రైల్వే కోడూరులో 2019లో కంటెస్ట్ చేసినప్పటికీ ఈ ఫీల్డ్ మీద ఫ్రెండ్స్ మీద ఉండే మమకారంతో ఎవరిని వదులుకోకుండా అందరికీ అందరూ కావాలంటూ తిరుగుతూ ఈ సినిమా చేసే టైంలో ఆయన నన్ను అడగడం, నేను దానికి ఉన్న టైంలో టైం స్పెండ్ చేసి చేయడం, మంచి హీరో మంచి హీరోయిన్ దొరకడం, అన్నీ కలిసి వచ్చి ఒక అద్భుతమైన సినిమా తయారైంది. మీరు ఈ సినిమాని ఆదరిస్తారు, ఆదరించాలా. జస్వంత్ నాకు నా కెరీర్లో కూడా ఎంతో ఉపయోగపడ్డాడు. ఆయన అర్ధరాత్రులు పాట రికార్డ్ చేయాలంటే చేసేవాడు, అదేవిధంగా రాజశేఖర్ షూట్ చేయాలంటే చూసేవాడు. ఇది ఒక ఫ్రెండ్షిప్లో తయారైన సినిమా అమ్మ. దీనికి ఎవరు మేము రెమ్యునరేషన్ తీసుకోలేదు, లేకపోతే ఇంకేమీ తీసుకోలేదు. అతను సక్సెస్ కళ్ళారా చూడాలా, కళ్ళారా చూడాలా. ఈ నెల 13వ తేదీ రిలీజ్ అవుతుంది. ఏ థియేటర్లో వస్తుంది సార్? తిరుపతి థియేటర్స్ 2 రోజుల్లో తెలుస్తాయి. అందరం థియేటర్ల ముందర హంగామా చేయాలా, అప్పుడు చూపించాలి మనం తిరుపతి పవరేజ్లో. ఈరోజు మాత్రం బాధగానే ఉంది, దానికి నేనేం చేయలేను. బట్ రిలీజ్ రోజు ఏందో, తిరుపతి అంటే ఏందో చూపిద్దాం. నేను కూడా అక్కడ రైల్వే కోడర్ అంటే కూడా చూపిస్తా. నిన్న మా కాలేజీ కూడా వెళ్ళారు వాళ్ళు, నేను లేను, నేను చదివిన కాలేజీ కూడా వెళ్ళారు, నేను బై మిస్టేక్ వెళ్ళలేకపోయినాను. బట్ రిలీజ్ రోజు ఈ హంగామా ఎట్టుంటుందో మనం వన్స్ అగైన్ మళ్ళీ కలుద్దాం. ఆ బాధ్యతలు తీసుకొని రిలీజ్ అయిన తర్వాత సక్సెస్ మీట్ ఉంటే మనం అందరం కేరింతలు కొడదాం. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. ఎంత ఎనర్జీతో అయితే ఉందో సినిమా మొత్తం అలానే ఉంటుందండి. మా డైరెక్టర్ గారు ఫస్ట్ వచ్చి కథ చెప్పినప్పుడు ఇది రాయలసీమ బేస్ కదా అంటే, మాకేం తెలుసు చిన్నప్పటి నుంచి రాయలసీమ అంటే కత్తులు కటారాలు పగలు ద్వేషాలు ఇవే కదా ఉంటాయి.
నేను భయపడ్డా అన్నమాట. ఎప్పుడైతే కథ చెప్పడం ఫినిష్ చేశారో ఓ ఇలా ఉంటుందా రాయలసీమలో, ఇలా ఉంటారా, ఇలా ఉంటుందా కథ అంటే అనుకున్నాను. ఇక్కడికి వచ్చి షూట్ చేస్తున్నప్పుడు చూశానండి ఎంత స్వచ్ఛంగా ఉంటారు, ఎంత ప్యూర్గా ఉంటారు ఇక్కడ మనుషులు అని. ఖచ్చితంగా నేనైతే చాలా అదృష్టంగా భావిస్తున్నానండి ఇలాంటి సినిమాలో ఒక భాగమైనందుకు. థ్యాంక్ యూ సో మచ్. అక్టోబర్ 13 మీ అందరి ముందుకు వస్తున్నామండి. మీరు అందరూ ఖచ్చితంగా ఎంకరేజ్.